హలో అండి వెల్కమ్ టు వేట్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో ప్రధానమంత్రి ప్రధానమంత్రుల వరుస క్రమము అలాగే ప్రధానమంత్రులకు ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మీకు నేను చేసే వీడియోలో అన్ని పీడిఎఫ్లు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూపులలో అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి జాయిన్ అయినట్లయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ ప్రధానమంత్రి మనకి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే లాల్ నెహ్రూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది పదవిలో ఉండగా చనిపోయిన తొలి ప్రధాని పదవిలో ఉండగా చనిపోయిన తొలి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ పదవిలో ఉండగా చనిపోయిన లాల్ నెహ్రూ నెక్స్ట్ గుల్జారీలాల్ నంద గుల్జారీలాల్ నంద ఇదో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఫోర్ వరకే అంటే పదమూడు రోజులే ఉన్నాడు పదమూడు రోజులే ఉన్నాడు తాత్కాలికంగా ఉన్నాడు ఇతను ఇతని గురించి మనకు అంత అవసరం లేదు ఎందుకంటే ఇతను తాత్కాలికంగా ఉన్నాడు అంటే ఇతడు రెండవ వాడు కాదు తాత్కాలికంగా కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ వేసింది సీరియల్ నెంబరు ఇక్కడ బ్రాకెట్లో వేసాను చూడండి సెకండ్ ఫస్ట్ అని ఇది ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది ఇక్కడ గుల్జారీలాల్ అంద అనేది తాత్కాలికంగా వచ్చాడు కాబట్టి ఇతని గురించి మనకు అంత అవసరం లేదు పదమూడు రోజులు మాత్రమే ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు అయితే వర్క్ చేయడం జరిగింది విదేశాల్లో మరణించిన భారత ప్రధాని విదేశాల్లో మరణించిన భారత ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి రష్యా తాజకిస్తాన్లో చనిపోవడం జరిగింది రష్యా తజకిస్తాన్ మధ్యలో విమాన ప్రయాణంలో చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూనేమో పదవిలో ఉండగా చనిపోయింది తొలి ప్రధాని విదేశాల్లో చనిపోయిందేమో లాల్ బహదూర్ శాస్త్రి తేడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తరడు ప్రధానమంత్రి వచ్చేసి ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధాని ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతి ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధానమంత్రి ఇద్దరి మధ్య తేడా గుర్తుపెట్టుకోండి రెండు చాలా ఇంపార్టెంటు ప్రధాన ఇందిరాగాంధీ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్ సెవెంటీ సెవెన్ మధ్యలో పనిచేసింది తర్వాతకి మొరార్జీ దేశాయ్ వస్తాడు సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ నైన్ మొరార్జీ దేశాయ్ వస్తాడు మరలా ఇందిరాగాంధీ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ వరకు అంటే రెండు సార్లు పరిపాలించింది సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ సెవెన్ సెవెంటీ సెవెన్ వరకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు రెండు సార్లు మధ్యలో మురార్జీ దేశాయ్ పరిపాలిస్తాడు మధ్యలో మురార్జీ దేశాయ్ వస్తాడు అయితే ఇందిరాగాంధీ వచ్చేసి తొలి మహిళా ప్రధాని అలాగే హత్య చేయబడ్డ తొలి ప్రధాని ఇది చాలా ఇంపార్టెంట్ హత్య చేయబడ్డ తొలి ప్రధాని ఇందిరాగాంధీ అలాగే తొలి మహిళా ప్రధాని నెక్స్ట్ ఫోర్త్ ప్రధానమంత్రి వచ్చేసి మొరార్జీ దేశాయ్ నాలుగో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఆల్రెడీ ఇలా చెప్పాను సెవెంటీ సెవెన్ టు సెవెంటీ నైన్ నెక్స్ట్ మళ్ళీ ఇందిరాగాంధీ వస్తుంది కాబట్టి ఇందిరాగాంధీని ఒకేసారి చెప్పడం జరిగింది తొలి కాంగ్రెసేతర ప్రధాని తొలి కాంగ్రెసేతర ప్రధాని ఎవరనంటే మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ఏదైనా అంటే ఇందిరాగాంధీ తర్వాతకి అంత అంద ఇందిరాగాంధీ వరకు అందరూ కాంగ్రెస్ వాళ్ళే ఎన్నికైంది తర్వాతకి మొట్టమొదటిసారి మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ఏదైనా ప్రధానిగా ఎన్నికయ్యాడు తర్వాతకి అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టాడు ఎన్నిసార్లు అంటే తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టాడు ఇది కూడా ఇంపార్టెంట్ అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యి ప్రధాని అయిన తొలి వ్యక్తి అంటే బొంబాయి బొంబాయిలో ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరు మొరార్జీ దేశాయ్ తర్వాతకి ప్రధానమంత్రి అయ్యాడు పాకిస్తానీ పురస్కారం అంటే నిషాన్ ఈ పాకిస్తానీ పురస్కారం బిరుదు పొందింది ఎవరంటే మురార్జీ దేశాయ్ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా కూడా వచ్చింది నిషానీ ఈ పాకిస్తానీ బిరుదును పొందిన వ్యక్తి ఎవరంటే మురార్జీ దేశాయ్ నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఫిఫ్త్ చరణ్ సింగ్ వస్తాడు చరణ్ సింగ్ డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మధ్యలో ఒక సంవత్సరం మాత్రమే ఉంటాడు చరణ్ సింగ్ తర్వాతకి ఇందిరాగాంధీ వస్తుంది మురార్జీ దేశాయ్ తర్వాత చరణ్ సింగ్ తర్వాతకి ఇందిరాగాంధీ వస్తుంది చరణ్ సింగ్ని రైతు బాంధవుడు అని అంటారు రైతు బాంధవుడు మీకు బిడ్స్లలో కూడా చెప్పడం జరిగింది వ్యక్తులు బిరుదులలో కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఇందిరాగాంధీ తర్వాతకి ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాజీవ్ గాంధీ వచ్చేసి అతి చిన్న వయసులో ప్రధాని అయ్యాడు అతి చిన్న వయసులో ప్రధాని అయింది నలభై రెండు సంవత్సరాలలో రాజీవ్ గాంధీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చేసింది రాజీవ్ గాంధీ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చే ఏం చేశాడంటే ఓటు హక్కును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి మార్చడం జరిగింది ఓటు హక్కును ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నదాని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చింది ఎవరంటే రాజీవ్ గాంధీ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ అది చేయడం ఎవరు చేశారంటే రాజీవ్ గాంధీ చేయడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు నెక్స్ట్ పీవీ సింగ్ పీవీ సింగ్ ఏడవ ప్రధానమంత్రి విశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తొలి ప్రధాని విశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తొలి ప్రధాని ఎవరంటే పివి సింగ్ విశ్వాస ప్రమాణం విశ్వాస తీర్మానం అంటే ఏమిటంటే గెలవగానే అధికారం చేపట్టగానే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వచ్చాయో ఆ పార్టీని ఏమంటారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని అయితే ఆర్డర్ వేస్తాడు రాష్ట్రపతి రాజగానే అక్కడ ప్రమాణ స్వీకారం అవ్వగానే విశ్వాస పరీక్ష పెడతారు అంటే ఇతను మీకు ప్రధానిగా ఓకేనా ఓట్లేయండి అని అయితే విశ్వాస పరీక్ష అనేది ఉంటుంది మొట్టమొదటిసారి ఎలక్షన్లు అయిపోగానే పార్లమెంట్లో అందులో కనుక ఓడిపోతే అంటే అందులో సరిపోయిన మెజార్టీ రాకపోతే అతని తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి పివి సింగ్ గారు విశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయారు అనమాట విశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయింది పీవీ సింగ్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ టూ నైంటీ వన్ ఎయిట్ అతను ఎనిమిదవ ప్రధానమంత్రి చంద్రశేఖర్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ వన్ మధ్యలో ఉన్నాడు నెక్స్ట్ పీవీ నరసింహ అంత ఇంపార్టెంట్ ఏం లేదు చంద్రశేఖర్ది నెక్స్ట్ పీవీ నరసింహారావు పివీ నరసింహారావు తొమ్మిదవ ప్రధానమంత్రి తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఇతనికి కూడా అంత ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఏం లేవు నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి పదవ ప్రధానమంత్రి మన దేశానికి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదమూడు రోజులే ప్రధానిగా ఉన్నాడు తర్వాతకి తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు అయితే యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన ప్రధాని తొలి ప్రధాని యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి కూడా వీడియో చేశాను ఐక్యరాజ్య సమితిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు హిందీలో ప్రసంగించారు మొట్టమొదటిసారిగా హిందీలో ప్రసంగించింది అటల్ బిహారీ వాజ్పేయి ఇంపార్టెంట్ గుర్తు గుర్తుపెట్టుకోండి దేవగౌడ నెక్స్ట్ దేవగౌడ పదకొండవ ప్రధాని నెక్స్ట్ ఐకే గుజ్రాల్ ఐకే గుజ్రాల్ పన్నెండవ ప్రధాని నెక్స్ట్ మదన్ మోహన్ సింగ్ మదన్ మోహన్ సింగ్ పదమూడవ ప్రధానమంత్రి ప్రస్తుతం పద్నాలుగవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పద్నాలుగవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు మే ఇరవై నాలుగు నుంచి ఉండడం జరుగుతుంది ఇక్కడ ఎన్నో ప్రధాని అంటే పద్నాలుగవ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతకుముందు పదమూడవ ప్రధానమంత్రి ఎవరంటే మదన్ మోహన్ సింగ్ మనం మన్మోహన్ సింగ్ అని కూడా అంటాం మన్మోహన్ సింగ్ అంటాం యాక్చువల్గా అయితే మదన్ మోహన్ సింగ్ అతని అసలు పేరు అయితే ఇక్కడ స్వాతంత్రానంతరం పుట్టి ప్రధాని అయిన తొలి వ్యక్తి అంటే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ గారు స్వాతంత్రానంతరం పుట్టి ప్రధాని అయిన తొలి వ్యక్తి మోడీ అలాగే అతను సందర్శించిన తొలి దేశం భూటాన్ అతను ఎన్నికవగానే మొట్టమొదటిసారి సందర్శించిన దేశం ఏమిటంటే భూటాన్ అలాగే స్వాతంత్రానంతరం పుట్టి ప్రధాన అయ్యాడు నెక్స్ట్ చూసినట్లయితే లోక్సభ గురించి డిస్కస్ చేద్దాం ఇంతవరకు ఇంత ప్రధానమంత్రులు అయితే కంప్లీట్ అయ్యాయి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది మనం ఒకసారి లోక్సభ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడున్న లోక్సభ ఎన్నోదంటే సెవెంటీన్త్ లోక్సభ ఇప్పుడున్న లోక్సభ అయితే ప్రీవియస్గా వచ్చింది ఎగ్జామ్లో సెవెంటీన్త్ లోక్సభ ప్రస్తుతం ఉన్నది ఎప్పుడు ఏర్పాటు ఇది మే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు అయింది మే రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీన్త్ లోక్సభ అనేది ఏర్పాటైంది స్పీకర్ ఎవరు సెవెంటీన్త్ లోక్సభ స్పీకర్ అయితే మనకు చాలా ఎగ్జామ్స్లలో అయితే వచ్చింది ప్రీవియస్గా స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా ఓం బిర్లా అనైతే స్పీకర్గా ఉండడం జరిగింది సెవెంటీన్త్ లోక్సభ ప్రస్తుతం లోక్సభకి అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఇంతకుముందు స్నేహలత శ్రీవాత్సవ ఉండేది ఇతను ఈమె రీసెంట్గా నవంబర్ ఇరవై నాడైతే కొత్తగా ఉత్పల్ ఉత్పల్ కుమార్ సింగ్ రావడం జరిగింది ఇది మీకు ఇంపార్టెంట్ మీరు ఒకవేళ అప్డేట్ అయ్యారో కాలేదు ఒకసారి అయితే చూడండి స్నేహలత శ్రీవాత్సవ అనే ఆమె లేదు ఇప్పుడు సెక్రటరీ జనరల్గా ఎవరు వచ్చారంటే ఉత్పల్ కుమార్ సింగ్ అనే అతను వచ్చాడు నవంబర్ రెండు వేల ఇరవైలో రావడం జరిగింది ఉత్పల్ కుమార్ సింగ్ సెక్రటరీ జనరల్ గుర్తుపెట్టుకోవాలి కొత్తగా వచ్చాడు కాబట్టి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది లీడర్ లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ లోక్సభకి లీడర్ నరేంద్ర మోడీ అపోజిషన్ ఎవరంటే ఎవరూ లేరు ఎందుకంటే సరిపోయిన మెజారిటీ లేదు అపోజిషన్కి ఏ పార్టీకి కూడా అపోజిషన్కి ఉండాల్సిన అన్ని సీట్లు అయితే లేవు కాబట్టి అపోజిషన్ లేదు లోక్సభకి ఎన్డీఏలో ఎన్ని సీట్లు వచ్చాయంటే మూడు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఎన్డీఏలో అందులో బీజేపీ గెలిచింది మూడు వందల రెండు అపోజిషన్కు రెండు వందల ఆరు సీట్లు అయితే ఉన్నాయి సీట్లు అనేది అంతగా ఇంపార్టెంట్ అయితే కాదు కానీ మనకి సెక్రటరీ జనరల్ ఇంపార్టెంట్ లీడర్ ఎవరు అపోజిషన్ లీడర్ ఎవరు స్పీకర్ ఎవరు ఎన్నో లోక్సభ ఇది ఇవైతే ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే యూపీఏకి ముప్పై తొంభై ఒక సీట్లు ఉన్నాయి అందులో ఐఎన్సీఈ యాభై ఒకటి నెక్స్ట్ రాజ్యసభ గురించి డిస్కస్ చేద్దాం రాజ్యసభ చైర్మన్ మనకు తెలుసు వెంకయ్య నాయుడు వైస్ చైర్మన్ వచ్చేసి హరువంశు నారాయణ సింగ్ చైర్మన్ వెంకయ్య నాయుడు వైస్ చైర్మన్ హరువంశు నారాయణ సింగ్ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ దేశ్ దీపక్ వర్మ సెక్రటరీ జనరల్ లీడర్ ఏమో తవార్ చంద్ గెహ్లాట్ లీడర్ వచ్చేసి తవార్చంద్ గెహ్లాట్ అపోజిషన్ లీడర్ వచ్చేసి గులాం నబీ ఆజాద్ అపోజిషన్ లీడర్ వచ్చేసి గులాం నబీ ఆజాద్ లోక్సభకు అపోజిషన్ లీడర్ లేడు ఓన్లీ రాజ్యసభకే ఉన్నాడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ డిప్యూటీ డిప్యూటీ లీడర్ వచ్చేసి పీయూష్ గోయల్ డిప్యూటీ లీడర్ లీడర్ పీయూష్ గోయల్ అపోజిషన్లో డిప్యూటీ లీడర్ ఎవరంటే ఆనంద్ శర్మ డిప్యూటీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఇవైతే ఇంపార్టెంట్ అపోజిషన్ లీడర్ ఎవరు లీడర్ ఎవరు అలాగే సెక్రటరీ జనరల్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు చైర్మన్ ఎవరు ఇవైతే ఇంపార్టెంట్ చైర్మన్ వెంకయ్యనాయుడు వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ లీడర్ తవాంగ్ చంద్ గెహ్లాట్ ఇవైతే రాజ్యసభలో ఇంపార్టెంటు లోక్సభలో ఒకసారి చూడండి స్పీకర్ ఓం బిర్లా ప్రజెంట్ సెవెంటీన్త్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ స్నేహలత శ్రీవాసవ కాదు ఉత్పల్ కుమార్ సింగ్ లీడర్ నరేంద్ర మోడీ అపోజిషన్ లేడు ఇవి ఇందులో ఇంపార్టెంట్ నెక్స్ట్ నరేంద్ర మోడీ స్వాతంత్రానంతరం పుట్టి తొలి ప్రధాని సందర్శించిన తొలిదేశం భూటాను నెక్స్ట్ యుఎన్ఓలో హిందీలో ప్రసంగించింది అటల్ బిహారీ వాజ్పేయి నెక్స్ట్ విశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయింది పీవీ సింగ్ నెక్స్ట్ అతి చిన్న వయసులో ప్రధాని అయింది రాజీవ్ గాంధీ ఓటు హక్కును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి మార్చి రా పదకొండు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చేసింది రాజీవ్ గాంధీ రైతు బాంధవుడని అని చరణ్ సింగ్ అంటారు నిషాని పాకిస్తాన్ అని బిరుదు మురార్జీ దేశాయికి ఉంది అలాగే ముఖ్యమంత్రి అయ్యి ప్రధాని అయిన తొలి వ్యక్తి మురార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది మురార్జీ దేశాయే తొలి కాంగ్రెస్ సేతర ప్రధాని కూడా మురార్జీ దేశాయే నెక్స్ట్ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ హత్య చేయబడిన తొలి ప్రధాన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నెక్స్ట్ విదేశాల్లో మరణించిన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా చనిపోయిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా ప్రధానమంత్రి ఇంపార్టెంట్స్ లోక్సభ రాజ్యసభ అయితే ఉండడం జరుగుతుంది ఓకే అండి ఇదండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ